నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాంతి భద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. గత 5 ఏళ్లలో తమపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపణ. చట్టాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్. రాజకీయ ప్రేరేపిత కేసుల వివరాలను అసెంబ్లీకి వచ్చి జగన్ వివరించాలి. హోంమంత్రి అనిత వ్యాఖ్యలు. వైసీపీ ప్రభుత్వం రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. డాక్టర్ గోఖలే పర్యవేక్షణలో జీజీహెచ్ లో అరుదైన గుండె శస్త్రచికిత్సలు. 8 నెలల కాలంలో 52 ఆపరేషన్లు జరిపినట్లు సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ వెల్లడి. మిచెన్ తుఫాన్తో నష్టపోయిన పొగాకు రైతులను కేంద్రం ఆదుకుంటుంది. పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ వెల్లడి. కార్గిల్ దివస్ సందర్భంగా నగరంలో ర్యాలీ. జాతీయ జెండాతో కదం తోకిన బీజేపీ శ్రేణులు. రాజకీయ ప్రేరేపిత కేసులపై సమీక్షించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అసెంబ్లీలో శాంతి భద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా శిక్షిస్తామని, అధికారులు చట్టాన్ని గౌరవించినప్పుడు శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని సీఎం చంద్రబాబు అన్నారు. శాసనసభలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల కట్టడికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే వదిలేది లేదని హెచ్చరించారు. వైసీపీ పాలనలో ప్రజలు మానసికంగా శారీరకంగా వేదన అనుభవించారని, ఆ పాలనకు కూటమి పాలనకు తేడా తప్పక చూపిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని కక్ష సాధింపులకు పాల్పడిందని, తాము అలాంటి వాటికి దూరమని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తనపై 17 కేసులు, పవన్పై 7 కేసులు బనాయించారన్న సీఎం, కేసులు ఉన్న సభ్యులు ఒకసారి లేవాలని కోరగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్తో సహా చాలా మంది వారి స్థానాల్లో నిలుచున్నారు. దశ 19-24, అది ఒక చీకటి పాలన. జీవితంలో నా మీద ఎవరు కేసులు పెట్టలేదు, కానీ ఈ 5 ఏళ్లలో 17 కేసులు పెట్టారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు, ఆయన మీద 7 కేసులు పెట్టారు. ఇక్కడే స్పీకర్గా పనిచేసినటువంటి కోడెళ్ల శివప్రసాదరావు ఫర్నిచర్ తిరిగి ఇవ్వలేదని కేసు. ఇప్పుడు నేను అడుగుతున్న ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి, ఇప్పుడు కూడా ఆయన ఇంట్లో ఫర్నిచర్ ఉంది, గవర్నమెంట్ ఫర్నిచర్ ఉంది. ఒక ఎంపీ 5 సంవత్సరాలు నియోజకవర్గానికి పోని ఎంపీ ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది కూడా ఒక రికార్డ్. రవి రామకృష్ణరాజు వాళ్ళ పార్టీకి సంబంధించిన 2 గంజాయి దాగి ఆ గంజాయి మత్తులో చనిపోయాడని వాళ్ళ మాజీ ఎమ్మెల్యే ఒప్పుకుంటే దానిపైన ఢిల్లీకి వెళ్ళి లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యని చెప్పే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్న ఈ సంఘటన పైన ఒక్క రోజు సమీక్ష చేసిన దాఖలాలు ఉన్నాయా అని సమాధానం చెప్పమని అడుగుతున్నా. మనకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, తప్పులు చేసిన వాడిని శిక్షించడానికి. శిక్షించే బాధ్యత ప్రభుత్వానికి, సేవ చేసే అవకాశం బాధ్యత మీదిగా తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, కేసులు పెట్టిన వాళ్ళ మీద ఒకసారి లేండి. రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరి పైన కేసులు పెట్టారు అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు, కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు అధ్యక్ష అందరినీ. మెజారిటీ మీరు చూశారు, ఆనాటి పాలనలో మనందరూ బాధితులై అసెంబ్లీ నుండి అందరూ థ్యాంక్ యూ. రాష్ట్రంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్, రౌడీజాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో నిర్వహించిన ప్రశ్నోత్తరాల్లో ఆమె మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఎక్కడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని, క్రిమినల్స్ పూర్వ చరిత్ర చెక్ చేసే సిస్టమ్ కూడా లేకుండా చేశారని ధ్వజమెత్తారు. గంజాయిని నియంత్రించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లాస్ట్ 5 ఇయర్స్ లో నేను చాలా సందర్భాల్లో చెప్పాను అధ్యక్ష,
పోలీసు వ్యవస్థని, పోలీసు నిఘా వ్యవస్థని కూడా కంప్లీట్ గా నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఐడెంటిఫై చేయటం ఒక ఎత్తు అయితే, వీళ్ళు నియంత్రించే సిస్టమ్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లో లాస్ట్ 5 సంవత్సరాలు లేదు అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దగ్గర దగ్గర 15,000 సీసీ కెమెరాలు 2014 నుంచి 19 వరకు టీడీపీ హయాంలో పెడితే, ఒక్క సీసీ కెమెరాని పెట్టడం పెట్టకపోవడం సరికదా, ఉన్న సీసీ కెమెరాలను కూడా పునరుద్ధరించుకోకపోవడం అనేది నిజంగా ఒక సిగ్గుచేడు అధ్యక్ష. కనీసం మనం ఒక క్రిమినల్ పట్టుకున్న తర్వాత అతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేయడానికి ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని చెప్పి అది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం పెట్టడం జరిగింది. దాన్ని కూడా డబ్బులు కట్టగా దాన్ని కూడా కంప్లీట్ గా నిర్వీర్యం చేసిన పరిస్థితి అధ్యక్ష. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఇంతకు ముందు ఒక పవర్ ఉండేది అధ్యక్ష, గాంజాని డిస్ట్రాయ్ చేయడానికి కానీ గాంజా మొక్కల్ని ధ్వంసం చేయడానికి కాల్చడానికి వాళ్ళకి ఒక సిస్టమ్ ఉండేది అధ్యక్ష. దీన్ని ఎప్పుడైతే సెబ్కి ఇచ్చారో ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి వాళ్ళకి కూడా అటువంటి పరిస్థితి ఏమీ లేదు. రైతులకు అన్ని విధాలా కూటమి ప్రభుత్వం మేలు చేస్తుందని శాసన మండలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు, రైతులకు చెల్లింపులపై ప్రశ్నోత్తరాల్లో నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. రైతులకు గత ప్రభుత్వం కన్నీళ్లు మిగిల్చిందని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసి రైతులకు డబ్బులు చెల్లించలేదని, తాము అధికారంలోకి వచ్చాక వాటిని అందించినట్లు చెప్పారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్పై రుణాలు చేసి వాటిని పక్కదారి పట్టించారని గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి మండిపడ్డారు. దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. కష్టపడి పండించిన రైతుకి కన్నీరే మిగిల్చారు అధ్యక్ష. అంటే రవి కూడా స్టార్ట్ అయిపోతుందండి, పెట్టుబడి కూడా కావాలి, ఇమ్మీడియట్గా ఇవ్వాలి రైతుకి. ఏ ప్రభుత్వం బకాయి పెట్టినా రైతుకి ఖచ్చితంగా రవికి, ఖరీఫ్లోది ఖచ్చితంగా రవి కన్నా ఇవ్వకపోతే పెట్టుబడి ఉండదు కదండి. డెఫినెట్గా ఇబ్బందులు ఉన్నాయి, మీరు కూడా అది గ్రహించినందుకు, రైతు పక్షాన్ని నిలబడినందుకు గౌరవ సభ్యులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. తప్పకుండా ఆ చర్యలు తీసుకుంటాం, నేను మాటిస్తున్నాను సభాముఖంగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 674 కోట్ల రూపాయలు కొద్ది రోజుల్లోనే, అంటే రుణాలు మళ్ళీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి వీటన్నిటికీ చాలా పేపర్ వర్క్ ఉంటుంది అధ్యక్ష, మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో పోలవరం నిర్మాణం ప్రస్తావనను సీఎం చంద్రబాబు తీసుకురానున్నారు. అలాగే కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యతను ఇస్తూ నిధులు కేటాయించడంపై మంత్రివర్గం కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేశారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో హిందూ కళాశాల నుండి నగరంపాలెంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ వరకు జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. 1999 పాకిస్తాన్ ముష్కర్లు భారతదేశంలోకి ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నాన్ని భారతీయ సైనికులు అడ్డుకున్నారన్నారు. ఆ సమయంలో జరిగిన పోరాటంలో మృతి చెందిన అమరవీరులను స్మరించుకుంటూ కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని 2 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట అధ్యకులు మిట్టా వంశీకృష్ణ, జిల్లా అధ్యకులు వనమా నరేంద్ర కుమార్, జాతీయ కార్యవర్గ సభ్యులు రోహన్ సైగల్, జనసేన పార్టీ జిల్లా అధ్యకుడు గాదే వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ పోతరాజు సమత, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారి నాయకత్వాన్ని గుర్తు తెచ్చుకునే విధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యువకులకు, దేశవ్యాప్తంగా ఉన్న యువకులకు, ఎందుకంటే కార్గిల్ అనే విజయోత్సవం జరిగి 25 సంవత్సరాలు అయింది కాబట్టి దాని తర్వాత పుట్టిన యువకులందరూ ఏదైతే ఉన్నారో వాళ్లలో కూడా ఆ రోజు వీరగాథలు ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్క జవాన్ వాళ్ళ కుటుంబాలని త్యాగం చేసి వాళ్ళ ప్రాణాలను తెగించి మన కోసం ఏదైతే ఇక్కడ మనం సురక్షంగా ఉండాలని, భారతదేశం కోసం, భారత మాత కోసం ఏదైతే వాళ్ళు కష్టపడ్డారో వాళ్ళ కష్టాన్ని గుర్తు చేసే విధంగా 25 సంవత్సరాలు కాదు. అండ్ దిస్ ఇస్ టు కమెమొరేట్ the victory of Kargil, which happened exactly 25 years ago. This is to inspire patriotism and to honor the armed forces. Nee kosam, nee kutumbam kosam, vaari kutumbanni vadulukuni ekkadako poi chanipothamani telichu kuda aa pranthamlo unnatuvanti vaaliki nijanga bharat mata ki jeyan anipinchinappudu aa padanni palakalekunda unnaru chudandi, kontha mandi nijanga vaallu okasari buddhi techukovali. ఇప్పటికైనా రియలైజ్ కావాలి, ఇంత పెద్ద భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ఉన్నాం కానీ ఎన్ని లక్షల మంది సైన్యం ఉన్నారు అక్కడ. నిజంగా మరొక్కసారి మా గుంటూరు జిల్లా యువమోర్చా నాయకుడికి, రాష్ట్ర అధ్యక్షుడికి ఇద్దరికి కూడా నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను.
ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల్ని ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. శాసనసభలో నిర్వహించిన ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడారు. తన పాదయాత్రలో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు వారి తల్లిదండ్రులు పడుతున్న అవస్థలను ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పారు. త్వరలోనే వారి అవసరాలను ఎలా తీర్చాలి, విద్యకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుని అమలు చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 679 భవిత సెంటర్లు అనేవి ఉన్నాయి అధ్యక్ష. 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల్ని ఇక్కడ ఈ సెంటర్కి తీసుకెళ్తాం జరుగుతుంది. ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తాం, ఎస్కార్ట్ అలవెన్స్ ఇస్తాం, గర్ల్ చైల్డ్కి ప్రత్యేకంగా అదనంగా స్టైపెండ్ ఇస్తాం. ఇంకా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా, అంటే ట్యూషన్లు ఆయన పెట్టుకోవాలంటే అదనంగా కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. కానీ నన్ను అడితే ఇది సరిపోదు, ఒక మాటలు నాకు చెప్తే ఇది సరిపోదు. ఆల్రెడీ వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, సమాజంలో అనేక అవమానాలు పడుతున్నారు. చదవాలని తప్పన ఆ పిల్లల్లో ఉంటుంది. వాళ్ళది అధిగమించుకుని ఎలా వెళ్ళాలి దానిపైన కూడా నేను కూడా అధికారులతో చర్చిస్తున్నాను. ఈ 1:10 ఎట్లా సాధ్యమవుతుంది, అంటే యూనిట్ ఎట్లా చేయాలి, ఇంకా తల్లిదండ్రులు ఈ పిల్లల్ని దూరంగా తీసుకెళ్ళగలుగుతారా లేదా, అది ఎట్లా చేయాలనే దానిపైన మేము కూడా చర్చిస్తున్నాం. పిల్లల్ని ఆదుకోవాలి, తల్లిదండ్రులకు అండగా నిలబడాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంటుంది. తప్పనిసరిగా దీనిపైన ఒక స్పెషల్ కార్యాచరణ ఏర్పాటు చేయాలి. జీజీహెచ్ లో కార్డియోథొరాసిక్ విభాగం గుండె ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. జీజీహెచ్ గుండె జబ్బుల విభాగం ఆధ్వర్యంలో క్లిష్టమైన గుండె ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. జీజీహెచ్ వైద్యులు 8 నెలల కాల వ్యవధిలో 52 గుండె ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించి రికార్డు సృష్టించినట్లు చెప్పారు. పద్మశ్రీ డాక్టర్ గోఖలే పర్యవేక్షణలో 1,00,000 రూపాయలు ఖర్చయ్యే శస్త్రచికిత్సలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొట్టుకునే గుండె, బైపాస్ సర్జరీ, వాల్వ్ మరమ్మతులు, మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్, హైరిస్క్ సర్జరీలను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారన్నారు. రానున్న రోజుల్లో పేదలకు మరింత మెరుగైన వైద్యం అందించేలా పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ హరికృష్ణమూర్తి, డాక్టర్ పేరం కుప్పస్వామి, డాక్టర్ ప్రమోద్, డాక్టర్ యోగి, డాక్టర్ పోలయ్య, డాక్టర్ సుధాకర్, రామరాజు, స్వర్ణరత తదితరులు పాల్గొన్నారు. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో అర్ధశతకం దాదాపు 50 కేసులు బైపాస్ ఆపరేషన్స్ దాటి 60 కేసులు దాకా చేసి ఈ గత 8 నెలల్లో ఒక అద్భుతాన్ని సృష్టించిన మన కార్డియోథొరాక్ సర్జరీ టీమ్ అందరికి కూడా ముందుగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 60 కేసులు 8 నెలల్లో చేయటమంటే నెలకి దాదాపు 9 నుంచి 10 కేసులు జరిగినాయి. అంతకుముందు కూడా ఇక్కడ గుండె మార్పిడి జరిగిన అద్భుతమైన ఆపరేషన్ జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అది కూడా గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత గోపాలకృష్ణ గోఖలే గారి ఆధ్వర్యంలో 3 ట్రాన్స్ప్లాంట్లు కూడా ఇక్కడ జరిగినాయి. నిబద్ధతగా పనిచేసి ఒక టీమ్ స్పిరిట్తో గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇవాళ జరిగినాయి. ఎన్టీఆర్ వైద్య సేవలో ప్యాకేజీ 1.2 వస్తే బయట దాదాపు 3.5 నుంచి 4 లక్షలు వసూలు చేస్తూ ఉన్నారు రొటీన్ బైపాస్ ఆపరేషన్లకు. అదే వాల్వ్ రీప్లేస్మెంట్కి అయితే దాదాపు 6 నుంచి 10 లక్షలు కూడా వసూలు చేస్తున్న క్రమంలో మా దగ్గర దాదాపు 20-30 కేసులు వాల్వ్ రీప్లేస్మెంట్లు జరగడం కూడా అద్భుతంగా నేను తీసుకున్నాను. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు కన్నీళ్లే మిగిల్చిందని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. శాసనమండలిలో నిర్వహించిన ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడారు. రైతుల పంటలకు బీమా చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. 2016-19 మధ్య టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ఇన్సూరెన్స్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అందేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. 2019 తర్వాత అధ్యక్ష ఒక్క ఖరీఫ్ కే ప్రీమియం చెల్లించారు తప్ప రబీకి ఒక్క సంవత్సరం కూడా ప్రీమియం చెల్లించలేదు అధ్యక్ష. ఎంత దారుణం, రబీలో రైతులందరూ కూడా గత 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇన్సూరెన్స్ విధానాన్ని రాష్ట్రంలో అస్తవ్యస్తం చేశారు, ఎవరికి అర్థం కాని పరిస్థితి వచ్చింది. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. మన రాష్ట్రంలో ఇన్సూరెన్స్ పాలసీ విధానం దేశంలోనే ఒక బెస్ట్ విధానంగా ఉండాలి. ఏదైతే 2016-19 వరకు మనం ఇన్సూరెన్స్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేశామో అదే బెస్ట్ ఇన్సూరెన్స్ విధానం అధ్యక్ష. రైతులు ఉచితంగా కడతామని చెప్తున్నారు.
పొగాకు రైతుల శ్రేయస్సు కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ అన్నారు. పొగాకు బోర్డు కార్యాలయంలో చైర్మన్ యశ్వంత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 2023 డిసెంబర్లో మిచాంగ్ తుఫాన్కు ఆంధ్రప్రదేశ్లో 15028.9 హెక్టార్ల విస్తీర్ణంలో పొగాకు పంట నష్టం జరిగిందన్నారు. రీప్లాంటేషన్ కోసం పొగాకు రైతులు అదనపు ఖర్చులు పెట్టారని, దీనిని భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అదనపు సేవా ఛార్జీలను మాఫీ చేయడం జరిగిందన్నారు. దీనివలన 34089 మంది రైతులకు 111.64 కోట్ల ప్రయోజనం చేకూరుతుందన్నారు. వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఏపీలో ఉత్పత్తి చేసే అదనపు ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా పొగాకు అమ్మకానికి అనుమతి ఇచ్చారన్నారు. 2023-24లో నమోదిత రైతులు వేలం ప్లాట్ఫామ్లో సాధారణ సేవా ఛార్జీలతో పొగాకు విక్రయించవచ్చునన్నారు. తుఫాన్ వల్ల రైతులకు కలిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు వాణిజ్య మంత్రి తీసుకున్న నిర్ణయం ఏపీ రైతులకు ఊరటనిస్తుందన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ అద్దంకి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కూడా రైతుల ప్రభుత్వము రైతులకి సహాయం చేయవలసిన బాధ్యత పొగాకు బోర్డు మీద పెట్టారు కాబట్టి, రైతులు డిమాండ్ ఉన్నప్పుడే పండించారు కాబట్టి ఈ అధికమైన సప్లై మూలాన ఏ రైతుకి నష్టం లేదు కాబట్టి ఈ రీజన్స్ అన్ని ఉండబట్టి జీరో పెనాల్టీ కోసం కృషి చేయడం జరిగింది. పొగాకు బోర్డు అధికారులు కానీ, పొగాకు బోర్డు చైర్మన్ గారు కానీ, ఆల్ ఆఫ్ అస్. సో అది అర్థం చేసుకుని ఈరోజు తెల్లవారుజామున ఒక నోటిఫికేషన్ వెలువడింది. ఎవరైతే ఆథరైజ్డ్ గ్రోవర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ సంవత్సరం పెనాల్టీ రూపేణా ఏమీ వసూలు చేయకూడదు. సున్నా పొగాకు బోర్డు వేసే అదనపు రుసుముని రద్దు చేస్తూ గౌరవ మంత్రి వర్యులు పీయూష్ గోయల్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పొగాకు బోర్డు తరఫున మరియు ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతుల తరఫున గౌరవ మంత్రి వర్యులు పీయూష్ గోయల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రైతుల యొక్క సాధక బాధకాలు, మిగ్జాన్ తుఫాను పరిస్థితులలో రైతులు ఎదుర్కొన్న సవాళ్లు, రైతుల యొక్క బాధలు అన్ని కూడా కళ్లకు కట్టినట్టు ఇన్ఫర్మేషన్ రూపంలో సెక్రటరీ గారికి వారి హయ్యర్ అథారిటీస్కి చక్కగా వివరించి ఈ అదనపు సుంకాన్ని తొలగించడంలో పెద్ద బాధ్యత తీసుకున్న వారికి కూడా రైతుల తరఫున చైర్మన్ గారు నేను వారికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాను. రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి వరాలు జల్లు కురిసిందని తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రావిపాటి సాయికృష్ణ మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు కేంద్రాన్ని కోరిన 7 ప్రతిపాదనలకు గాను 6 ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. గత 5 సంవత్సరాలు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. రాజధాని నిధులను కేటాయించడంతో పాటు రాష్ట్ర అభివృద్దికి సహకారం అందిస్తామని కేంద్రం హామీ ఇవ్వడం సంతోషకరమన్నారు. కారిడార్ల అభివృద్దితో పాటు వెనకబడిన ప్రాంతాల అభివృద్దికి నిధులను కేటాయించడం అభినందనీయమైన అంశమన్నారు. అమరావతి రాజధాని అభివృద్ది చెందితే యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రానున్న రోజుల్లో రాష్ట్రం పురోభివృద్ది చెందుతుందనే నమ్మకం ప్రజల్లో వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. మా ఆంధ్రప్రదేశ్కు ఇవి కావాలి, మాకు ఈ అవసరం ఉంది అని 7 అంశాలపైన ప్రతిపాదనలు పెడితే 7 ప్రతిపాదనలో 6 ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపటం, ఈరోజు అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి అవసరమైతే ఇంకా చేస్తామని కూడా హామీ ఇవ్వటం ఎంతో సంతోషదాయకమైన విషయం. అలాగే పోలవరం ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి మరో కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వటం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువత విద్యార్థులుగా మేమెంతో సంతోషదాయకంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటు అమరావతి, ఇటు పోలవరం 2 కళ్ళు వంటివి. అటువంటి అమరావతి రాజధాని పోలవరం నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్న ఓరబగల్ నోడ్ని తామే అభివృద్ధి చేస్తామని కూడా హామీ ఇవ్వటం, అలాగే వెనుకబడిన ప్రాంతాలకు
ఉత్తరాంధ్ర రాయలసీమలో వెనుకబడిన ప్రాంతాలకు 50 కోట్ల రూపాయలు తొలి దశలో నిధులు మంజూరు చేయడం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో శుభసూచకమైన విషయం. గుంటూరు ఛానల్ హైలెవెల్ కాలువ మరమ్మతుల కార్యక్రమాన్ని సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పరిశీలించారు. 47 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి మంగళగిరి, పొన్నూరు, ప్రతిపాడు నియోజకవర్గాలకు సాగునీరు, తాగునీరు అందించే గుంటూరు ఛానల్ హైలెవెల్ కాలువ మరమ్మతుల కోసం సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకత్వంలో అనేక పోరాటాలు నిర్వహించిన ఫలితంగా కాజా గ్రామం వద్ద జరుగుతున్న ఛానల్ మరమ్మతుల కార్యక్రమాన్ని సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పరిశీలించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొల్లి రంగారెడ్డి, పచ్చల శివాజీ, పొన్నూరు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి పుప్పాల సత్యనారాయణ, రైతు సంఘం నాయకులు కంజుల విఠల్ రెడ్డి, కుసం నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో అనేక సార్లు కలెక్టర్ గారిని కలవటం, ధర్నాలు చేయటం ఇవన్నీ జరిగినటువంటి తర్వాత ఈ రోజున నిన్నటి నుంచి పని మొదలుపెట్టి దాంట్లో ఉన్నటువంటి టూటాక్ కానీ, గుర్రపు డెక్క, నాచు ఇలాంటివన్నీ కూడా తీసేసేటటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు. ఇవి 43 కిలో మేర ఈ మొత్తం కూడా విస్తరించి ఉన్నది. దీని మీద తాగునీరు, సాగునీరు అనేక గ్రామాలకు సంబంధించి జీవనాధారంగా ఉన్నటువంటి ఈ గుంటూరు హైలెవెల్ ఛానళ్లు శుభ్రం చేయించడం అనేది సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజయంగా మేము భావిస్తా ఉన్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రాష్ట ప్రభుత్వం రద్దు చేయడాన్ని హర్షిస్తూ టీడీపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ రైతు సంఘం విభాగం నాయకులు పాల్గొని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో రైతులు ఆందోళనకు గురయ్యారన్నారు. రైతుల భూములను కొల్లగొట్టే ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన యాక్టును ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రద్దు చేయడం సంతోషకరమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేయడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతుందన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు కల్లం రాజశేఖర్ రెడ్డి, రామారావు, లక్ష్మారెడ్డి, గింజుపల్లి వెంకటేశ్వరరావు, కుర్రి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అయిన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి కూడా ఎన్నికల ప్రచారంలో కూడా హామీ ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా నిన్న దాన్ని శాసనసభలో ప్రవేశపెట్టడం, దాన్ని రద్దు చేయడానికి తీర్మానం చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి ప్రజలకి ఏది మంచి అయితే అదే చేస్తుంది. ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నన్నింటినీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటం కానీ, గతంలో జరిగిన అరాచక తాలూకు మైనింగ్ శాఖలో జరిగిన అవినీతి కానీ, మద్యం తాలూకులో జరిగిన అవినీతి కానీ అన్నింటినీ కూడా బయలుదేసి దానికి ఎవరెవరు బాధ్యులో వాళ్ళందరినీ కూడా శిక్షిస్తానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా చెబుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక యాక్ట్ తీసుకొచ్చారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. ఎంత దుర్మార్గం అంటే దాని మీద రైతులందరూ కూడా ఆందోళన చేశారు. మరి వాళ్ళు ఆడ ఆస్తులను కూడా వాళ్ళని లాగేసుకునే దానికి, అదేవిధంగా మరి ఎంతో అందంగా ఉండేటువంటి మరి రిజిస్ట్రేషన్ చేస్తే దాన్ని స్టాంపులు ఉండేటువంటి దాన్ని ఆ దాన్ని తీసేసి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుని అలాంటి పరిస్థితులు తీసుకొచ్చి చేసినటువంటి దాన్ని, మరి దాన్ని ఈ రోజున ఈనాటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ యాక్టుని నిన్న సభలో పెట్టి రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ వ్యవస్థలకు మేలు చేసేలా ఉందని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ్ రావు అన్నారు. బ్రాడీపేటలో కేంద్ర బడ్జెట్పై జరిగిన విశ్లేషణ చర్చా కార్యక్రమంలో కేఎస్ లక్ష్మణ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద మధ్యతరగతి ప్రజలకు మేలు చేసేలా లేదన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం తదితర శాఖలకు కేంద్రం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బడ్జెట్లో నిధులు తగ్గించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల నుండి రావాల్సిన ఆదాయం రాబట్టడంలో పూర్తిగా విఫలమైందన్నారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూల బడ్జెట్ ని ప్రతిపాదించిందన్నారు. కేంద్ర బడ్జెట్ తో ఉద్యోగులు, కార్మిక వర్గం శ్రమ దోపిడీకి గురవుతుందన్నారు. కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ఆర్యు స్టేట్ ప్రెసిడెంట్ కుమార్, అధ్యక్షులు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. విద్యారంగానికి గత బడ్జెట్ లో
1,29,000 కోట్లు కేటాయించి 1,29,000 కోట్లు ఈ బడ్జెట్ లో 1,20,000 కోట్లు కేటాయించి అంటే 9,000 కోట్లు తగ్గించి. మీకు ఉదాహరణ చెప్తా, యూజీసీ అని తెలుసు కదా, ఉన్నత విద్యల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషనర్, యూజీసీకి 60.99% నిధులు తగ్గించారు, 60% తగ్గించారు. గత బడ్జెట్ లో 6,409 కోట్లు యూజీసీకి ఇస్తే ఈ బడ్జెట్ లో 2,500 కోట్లు ఇచ్చారు. ఎంత దుర్మార్గం అంటే దాని అర్థం ఏంటి మీరు ఎవరైనా చెప్పండి? యూజీసీకి 6,409 కోట్లు గత బడ్జెట్ లో ఇచ్చారు, ఈ బడ్జెట్ లో 2,500 కోట్లు అంటే 60% తగ్గించారు. దాని అర్థం ఏంటి? దాని అర్థం దళితులకు గత ప్రభుత్వం రద్దు చేసిన పథకాలను తిరిగి పునరుద్ధరిస్తామని అసెంబ్లీలో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ప్రకటించారు. ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడారు, 2014-19 వరకు అనేక సంక్షేమ పథకాలను టీడీపీ ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేయడంతో పాటు అంబేద్కర్ పేరుతో ఉన్న పథకాలను జగన్ పేరు పెట్టుకోవడం దుర్మార్గమని విమర్శించారు. ఎస్సీ సప్లాన్ నిధులను కూడా పక్కదారి పట్టించారని మంత్రి ధ్వజమెత్తారు. ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్టీఎఫ్డిసి పథకాలని, అదేవిధంగా ఎన్ఎస్కేఎఫ్డిసి పథకాలు, ఎస్సీ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలని, ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని, అందుబాటులో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని, నైపుణ్య స్థాయిని పెంచేటువంటి కార్యక్రమాన్ని, అదేవిధంగా ఎస్సీలకి అవసరమైనటువంటి బుక్ బ్యాంక్ పథకాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకాన్ని, కార్పొరేట్ కళాశాలలకి వసతులు కల్పించేటువంటి విద్యను కలిగించేటువంటి పథకాన్ని, ప్రైవేట్ పీజీ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఆర్టీఎఫ్ రద్దు చేయటం గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి నిలిపేశారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం పేదల పక్షపాతంగా ఉంది, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేటువంటి దానికోసం ముందుకెళ్తాం అధ్యక్ష. తిరిగి ఈ పథకాలన్నింటినీ కూడా మేము పూర్తి కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. తల్లికి వందనం పథకాన్ని అందరికీ వర్తించేలా చర్యలు తీసుకున్న రాష్ట మంత్రి నారా లోకేష్ కు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఏటీఆర్ గ్రహారంలో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ తల్లికి వందనం కార్యక్రమం అమలుకు ఎన్ని సమస్యలు తలెత్తినా ఇచ్చిన హామీని నెరవేర్చేలా మంత్రి లోకేష్ కృషి చేశారన్నారు. తల్లికి వందనం కార్యక్రమం ప్రైవేట్ పాఠశాలలతో పాటు పేద పిల్లలందరికీ వర్తించేలా ప్రకటన చేయడం సంతోషకరమన్నారు. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించిన విధి విధానాలను ప్రకటించి విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కో చైర్మన్ మేకల రవీంద్రబాబు, చెరుకూరి శ్రీహరి, జిల్లా అధ్యక్షులు మురళి తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని శాసన మండలి సభలో అనౌన్స్ చేయటం జరిగింది వాస్తవంగా. అలాగే 15,000 రూపాయలు గత ప్రభుత్వం ఆఫ్టర్ 1 ఇయర్ 14,000 చేయటం, ఆఫ్టర్ 1 ఇయర్ మళ్ళీ 13,000 చేయటం అనేది కూడా జరిగింది. దానికి కొన్ని అండర్లైన్ కాజ్ కండిషన్స్ పెట్టి తగ్గించడం జరిగింది. అలాగే బెనిఫిషియర్స్ కూడా తగ్గారు, 53 లక్షల మంది 48 లక్షల మంది అవటం, ఆ తర్వాత 45 లక్షల మంది అవటం, అలా బెనిఫిషియర్స్ కూడా తగ్గింది. ఇవి డైరెక్ట్గా తల్లి అకౌంట్లోకి వేయటం గత ప్రభుత్వం చేసింది. ఇప్పటి ప్రభుత్వం దాన్ని డైరెక్ట్గా స్కూల్ అకౌంట్లో వేస్తే డైరెక్ట్గా పిల్లలకి ఫీజుకి హెల్ప్ అవుతుంది ఆలోచనతో ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అఫ్సా కోరుకుంటుంది. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి బడ్జెట్ పాఠశాలలు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా సానుకూలంగా పరిశీలించి ఈ గ్రీన్ ట్యాక్సీలని, రోడ్ ట్యాక్సీలను కూడా మరి కొంత రిలాక్సేషన్ ఇవ్వవలసిందిగా కోరడమైనది. మరి అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో అనేక బడ్జెట్ పాఠశాలలు అనేక ఇబ్బందులకు గురయ్యి మరి ఈరోజు మేమందరం కూడా కొంత ఇదితో ఈ ప్రభుత్వం మాకేదో చేస్తుందనేటువంటి ఆలోచనతో మేమందరం కూడా మరి కొంత ఉత్సాహంగా సంతోషంగా ఉన్నాము. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ పాఠశాలలో ఉన్నటువంటి మేనేజ్మెంటు, అదేవిధంగా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరినీ కూడా మరి కొంత ఆదరించి తగిన న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను.
నరేంద్ర మోడీ సర్కార్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 15,000 కోట్లు కేటాయించడంపై పల్నాడు జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ కొక్కర శ్రీనివాస్ యాదవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా బీజేపీ అధ్యకులు ఆలోకం సుధాకర్ బాబు, ఒంగోలు ఇన్ఛార్జ్ రవిశంకర్, అమరావతి ఎంపీపీ మేకల హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, డబల్ ఇంజిన్ సర్కార్ ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలకు సంబంధించి అమరావతి రాజధానికి ఎప్పుడు కని విని ఎరుగిన రీతిలో 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో నిధులు కేటాయించడం, అది కూడా 2024-25 సంవత్సరానికి గాను 15,000 కోట్ల నిధులు. ఆ తరువాత ప్రతి సంవత్సరం కూడా ఈ నిధుల్ని, ఆ నిధులు పరంపర కొనసాగిస్తూ రానున్న 4 సంవత్సరాలు కూడా వీటి కేటాయింపులు చేయడం, ఒక చరిత్రలో రాజధానిని శాశ్వతంగా ప్రపంచంలోని అతిపెద్ద రాజధాని, ఒక డెవలప్డ్ రాజధాని చేయాలనే ఉద్దేశంతో గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక చక్కటి ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టారు. నేను అది కేటాయించారు. దానికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున నిర్మలా సీతారామన్ గారికి, అలానే గౌరవనీయ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి అన్న కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. కృష్ణవేణి డిగ్రీ కళాశాలకు 2024-2025 నుండి 2033-34 వరకు యూజీసీ అటానమస్ హోదా ఇచ్చిందని కళాశాల ప్రిన్సిపల్ నాదాని వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ, అటానమస్ హోదా వల్ల స్వయంగా విద్యార్థుల సమగ్రాభివృద్ధికి అవసరమైన విధంగా పాఠ్యాంశాలు పొందుపరచడం, పరిశ్రమకు అనుగుణంగా నైపుణ్య శిక్షణలు, కోర్సులు నిర్వహించడం, సర్టిఫికెట్ కోర్సులు నిర్వహించుకునే అవకాశం కలిగిందని తెలిపారు. స్వయం ప్రతిపత్తి హోదా వల్ల స్వయంగా పరీక్షలు నిర్వహించుకోవడంతో పాటు సిలబస్ మార్పు చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. కృష్ణమేణి డిగ్రీ కాలేజీలో విద్యాబోధన విషయంలోనూ, నెక్స్ట్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగాను, క్రీడల పరంగాను, ప్లేస్మెంట్ల పరంగాను ఇవన్నీ పరిగణలోకి తీసుకొని యూజీసీ కృష్ణమేణి డిగ్రీ కాలేజీకి 2024 నుండి 2033 వరకు 10 సంవత్సరాలకు గాను అటానమస్ స్టేటస్ ఇవ్వటం జరిగింది. ఈ దీనికి కారకుడైన టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్ అందరికి కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాను. ప్రతిపాడులోని మండల పరిషత్ కార్యాలయం నందు మహిళా వార్డు సభ్యులకు నీరు, పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని వాటర్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ వారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తుమ్మలపాలెం, ఈదులపాలెం, తిక్కరెడ్డివారిపాలెం మరియు నిమ్మగడ్డివారిపాలెం గ్రామాల నుంచి వార్డు మెంబర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు మరియు యానిమేటర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీడీపీఓ సుజాతాదేవి, ఏసీడీపీఓ విజయనిమ్ల, తుమ్మలపాలెం సర్పంచ్ నాగమల్లేశ్వరి, తిక్కిరెడ్డిపాలెం సర్పంచ్ జగన్మోహన్ రావు మరియు వాటర్ ఎయిడ్ సిబ్బంది సాయి, సునీల్, సత్యవాణి, వేణు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి వాటర్ ఎయిడ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సురేష్, నీటి నాణ్యత పరీక్షా విధానాలు, ఘనద్రవ్య వ్యర్థాల నిర్వహణ, మరుగుదొడ్ల ఆవశ్యకత, పరిసరాలు మరియు చేతుల పరిశుభ్రత వంటి విధానాలపై అవగాహన కల్పించారు. శాంతి భద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, గత 5 ఏళ్లలో తమపై అక్రమ కేసులు బనాయించారనే ఆరోపణ, చట్టాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్, రాజకీయ ప్రేరేపిత కేసుల వివరాలను అసెంబ్లీకి వచ్చి జగన్ వివరించాలి, హోంమంత్రి అనిత వ్యాఖ్యలు. వైసీపీ ప్రభుత్వం రైతులకు కన్నీళ్లు మిగిల్చింది, కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. డాక్టర్ గోకులే పర్యవేక్షణలో జీజీహెచ్ లో అర్ధెన్న గుండె శస్త్రచికిత్సలు, 8 నెలల కాలంలో 52 ఆపరేషన్లు జరిపినట్లు సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ వెల్లడి. మిచెన్ తుఫాన్తో నష్టపోయిన పొగాకు రైతులను కేంద్రం ఆదుకుంటుంది, పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ వెల్లడి. కార్గిల్ దివస్ సందర్భంగా నగరంలో ర్యాలీ, జాతీయ జెండాతో కదం తోకిన బీజేపీ శ్రేణులు. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.